హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్లో దచ్చన్నదారిలో త్యాగాల పాట ఆవిష్కరణలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు పాత్రికేయుడు పాసెం యాదగిరికి మధ్య గొడవ జరిగింది. ఒక దశలో కార్యక్రమం రసాభాసగా మారింది. మహేష్ కుమార్ వేదికపై ప్రసంగిస్తుండగా పాసెం యాదగిరి అడ్డుకున్నారు. ఆయన చేతిలో ఉన్న మైక్ యాదగిరి లాక్కున్నారు. దీంతో వేదికపైన ఉన్న వారందరూ వారిద్దరినీ ఆపడానికి ప్రయత్నించారు. కత్తెర ఎక్కడ ఉన్నాడు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద ప్రణాళిక చేసింది, ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు నచ్చిపోతూ పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది, రాజకీయ నాయకులతో రాలేదు. ఏ రాజకీయ నాయకులతో రాలేదు, సోనియా ఒకటే. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చింది కరెక్ట్, ఒప్పుకుంటాం, చేసింది కరెక్టే. కానీ ప్రజల త్యాగాలతో తెలంగాణ వచ్చింది, అమరుల త్యాగాలతో పోరాటం వచ్చింది, గాయాలతో గాఢ వాళ్ళకి ఎన్ని త్యాగాలు చేశారు. అందుకని మేము త్యాగాలను తెలుసుకుందాం. సోనియా గాంధీని ఆమెకు ఒప్పుకుందాం. సోనియా గాంధీ కాబట్టి వచ్చింది, తెలంగాణ కాంగ్రెస్ నుండి వచ్చేది కాదు. సోనియా గాంధీ ఢిల్లీలో కూర్చున్నది కాబట్టి వచ్చింది. అందుకని మనం సోనియాని కూడా తలుచుకుందాం, థ్యాంక్ఫుల్ ఉందాం సోనియా గాంధీకి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నుండి మాత్రం ఒప్పుకునేది లేదు. యాదగిరి కాంట్రడిక్ట్ చేయడం కాదు, కానీ పదేళ్లు కేసీఆర్ గౌరవించుకోలే. గౌరవించే నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి. ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఇది సందర్భం అది కాదు, సందర్భం కాదు. మీరు మాట్లాడడం తప్పు, 100% తప్పు. నేను మీ కాదు తప్పు అంటాను, ఇంత సందర్భమే కాదు. మీరు మాట్లాడకూడదు అట్లా, సందర్భమే కాదు. అది ఎట్లా మాట్లాడతారు మీరు? అరే మన ఆదరించడం ముఖ్యమంత్రి రెడీ ఉంటే మీరు రానంటే ఏమన్నట్టు అది కాంట్రడిక్ట్ చేయడానికి వచ్చారా? లేదు, మీ వ్యక్తిగత స్టేట్మెంట్ బయట ఇవ్వండి, ఇక్కడే కాదు కదా. జూన్ 2న జరిగేటటువంటి సందర్భము మన 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 తెలంగాణ కోసం మనం జరుపుకున్న పండగ అది. మీరు కాంట్రడిక్ట్ చేసేపోతానా? ఇది సందర్భం కాదు. ప్రతి దగ్గర ఒక్కటి వినండి, మీరు ప్రతి దగ్గర ఇప్పుడు రాజకీయ అవసరాలు వేరు. రేపు తెలంగాణ కోసము తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు.